for coming. I really appreciate you. Love you always. And Mike and Kanide. Inka yes, mari friend kosam, friendship kosam inta deeram vachina Nikhil Sita. Hi, how are you? Hi guys, namaste. నాకు తెలిసి ఇట్స్ అ వెరీ స్మాల్ క్లోజ్డ్ నెట్ అఫేర్. మీ అందరికి నమస్తే. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి 9:30 అయిపోయినా 10 అయిపోయినా మీరందరూ కూర్చున్నారు కాబట్టి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఉన్నారు, అలాగే క్రూ అండ్ కాస్ట్ అండ్ ఎవ్రీబడి ఉన్న వాళ్ళందరికీ హాయ్ గైస్. లెట్స్ రాక్ దిస్ షో. ఇది జస్ట్ స్టార్ట్ అవుతుంది. నింద అన్న ఈ జర్నీ ఈరోజు మనకు వాళ్ళు మనకు అందించారు. మనం తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనది, ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే జూన్ 21st మూవీస్ రిలీజింగ్ ఆన్ జూన్ 21st గైస్. జూన్ 21st వరకు పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మన అందరిది. సో మీరందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ నౌ. ట్వీట్స్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టండి, రీల్స్ పెట్టండి, బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి నోస్ దట్ నిందా 21st. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు వరుణ్ సందేశ్ అనే పర్సన్ ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మీ అందరికీ తెలుసు. నేను రెండు థింగ్స్ నమ్ముతాను, అంటే లైక్ యూనో, ఒక హీరో హీరో అన్న ఒక విషయం అన్నది చాలా, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అంటే మా వరుణ్ సందేశ్ అన్నాడు, హ్యాపీ డేస్ కాదు, కొత్త బంగారు లోకం కాదు, దాని తర్వాత నెక్స్ట్ 3-4 సినిమాల్లో ఈజ్ అ హీరో అండి. ఐ వాంట్ అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ ఈస్ హ్యాడ్. అలాంటి ఒక అబ్బాయి, సక్సెస్ అనేది ఇట్ కమ్స్ ఇట్ గోస్ అండి. చాలా సినిమాల మధ్యలో లైక్ యూనో ఈజ్ గివెన్ బిగ్ హిట్స్, స్మాల్ హిట్ వాట్ ఎవర్. నా కెరియర్లో ఎలాగైతే స్వామి రారా కానీ ఒక కార్తికేయ కానీ వచ్చిందో, కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్, కంటెంట్ అన్నది మనకు అప్పుడప్పుడు సక్సెస్ కొడుతుంది. బట్ ఐ బిలీవ్ నింద అన్న సినిమా ఈజ్ గోయింగ్ టు బీ ఎ మైల్ స్టోన్ ఇన్ వరుణ్ సందేశ్స్ కెరియర్. ఐ నో ద స్టోరీ, ఐ నో ద ఐ హ్యావ్ సీన్ ఇట్. అండ్ ఈరోజు ఐ వాంట్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే రాజేష్ భాయ్, ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడం చాలా కష్టం అండి. ఈరోజు స్వామిరాల కార్తికేయ నా క్రెడిట్ కాదు, ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసిన క్రెడిట్. సేమ్ వే నింద అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు. ఒక 1 year, 2 years, 3 years అయితే కూడా నింద మైల్ స్టోన్ ఫిలిం. And you're going to talk about Rajesh Garu. And Rajesh Garu is going to keep moving forward a lot of films. And I want to congratulate everybody, Annie Gani, Shreya Gani, Madhu Gani, all the actresses in the film, and all the actors in the film. And I want to just tell Varun, Varun, ee cinema ka nu promote cheyaledu anko ninnu kodatanu nenu. Because oka adbhutamaina cinema dorakadam annadandi oka actor career lo chaala takku andi, success cheyadam 10% 15% untadi. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక డెజర్ట్లో ఒక ఎడారిలో మనం అలా దాహం వెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుద్ది. ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా అండి. అప్పుడప్పుడు దొరుకుద్ది, అప్పుడప్పుడు అవకాశం దొరుకుద్ది. అలాంటి అవకాశం నాకు తెలిసి వరుణ్ సందేశ్ నింద అనే సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమాని మీరందరూ ప్రమోట్ చేయాలి, నేను ప్రమోట్ చేస్తున్నాను ఈరోజు వచ్చింది అందుకే. బికాజ్ ఇట్ ఇస్ అ ఫిలిం విచ్ ఇస్ మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్, హై క్వాలిటీ. నేను చూసినప్పుడు నా కళ్ళకి ఇట్ ఫెల్ట్ ఆన్ పార్ విత్ వరల్డ్ సినిమా. అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా, ఇప్పటికీ నాకు తెలీదు. కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది, ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు. ఓకే, సో మీరందరూ థియేటర్కి రావాలి జూన్ 21st గైస్. యూ హ్యావ్ టు కమ్, ఎంకరేజ్ అస్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది తర్వాత, కానీ ఫస్ట్ జూన్ 21st మాత్రం ఏ సినిమా లేదు, వరుణ్ సందేశ్ సినిమా ఒకటే ఉంది. గైస్ మీరు రావాలి, సినిమా చూడాలి. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్, విల్ ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో. ఓకేనా, కలిసి వద్దాం. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద రైజ్ ఆఫ్ వరుణ్ సందేశ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఎవ్రీబడి ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్ అండ్ ఆల్సో వితికా గారు. వితికా గారు స్వయంభూ. ఓకే, స్వయంభూ అప్డేట్. 5,000 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి, అవి మీరు చేస్తే చేద్దాం. బట్ ఐ వాంట్ సే ద వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ కపుల్స్ ఐ ఎవర్ సీన్, వరుణ్ సందేశ్ అండ్ వితిక. ఐ జస్ట్ బ్లెస్ దెమ్. ఐ విష్ వాళ్ళు ఎప్పుడూ కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకొక చిన్న బేబీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నాకు ఇప్పుడే పుట్టాడు ఒకడు,
వాడి పేరు ధీరా సిద్ధార్థ, ఇప్పుడు పేరు ఎప్పుడు చెప్పలేదు, ధీరా సిద్ధార్థ. అండ్ అలాగే వరుణ్, యూ హ్యావ్ టు, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ దానికి, ధీరా సిద్ధార్థ్కి. అండ్ నిఖిల్, మాకు ఒక్క చిన్న ప్రశ్న ఏంటి అంటే, మేము ప్రమోషన్లో భాగంగా అందరినీ అడుగుతున్నాము, మిమ్మల్ని కూడా అడుగుతున్నాము, మీ నింద, మీ జీవితంలో మీరు పడిన నింద ఏమిటి? ఫోన్ లెటర్ అంట, ఇదేమిటి దాని మీద నింద అండి? సి అంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా కానీ నిఖిల్ మీద మీద చాలా నిందలు ఉంటాయి కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సాక్షేనా. సో బేసికలీ నిందలు ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదు అండి, అది ఇది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఏం లేదండి, ఏం లేదు, ఏం లేదు. వైఫ్ నింద, ఇందాక వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నారు. వద్దండి ప్లీజ్, ఈరోజు వేర్ ఇన్ అ పాజిటివ్ అట్మాస్ఫియర్, లెట్ అస్ హోప్ నింద ఇస్ గోన్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ ఇయర్. ఎగ్జాక్ట్లీ, ఆల్ ది బెస్ట్ నింద టీమ్, వి ఆర్ గోన్ టు రాక్. 21st మీరు అందరు టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఐఎమ్ బుకింగ్ మై టికెట్స్, ఇట్స్ ఆల్ రాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలానే సూపర్ హిట్గా, బంపర్ హిట్గా వెళ్తూనే ఉండాలి ముందుకని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ అలాగే హ్యాపీ డేస్, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనకు కూడా హ్యాపీ డేస్ వచ్చేసాయని, డెఫినెట్గా హ్యాపీ డేస్ మళ్ళీ ఇలానే కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ, స్పెషల్లీ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో ఇక్కడికి వచ్చి మీ సపోర్ట్ అందించినందుకు. రేపటి నుంచి నాది మొత్తం ఇదే వర్క్, నేను దీన్నే ప్రమోట్ చేస్తా అని చెప్పడం చాలా 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 బాగా అనిపించింది. అండ్ ప్లీజ్ మీరు కూడా డూ సపోర్ట్, ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు అండ్ అలాగే సినిమా లవర్స్ ఇచ్చే సపోర్ట్ అనేది చాలా 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 ఇంకా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీడియా, ఐ రిక్వెస్ట్ నింద.